తోనే బతుకుతున్నాము కొడుకులు ఇంత భూ వేస్తారు అన్నిటికి మందులు నెత్తి నూనె పేయి సబ్బు అన్ని తెచ్చుకుంటాం గంతే ఇంత భూ వేస్తారు కంచాంలో తింటాం ఇక వీటితోని మందులు తెచ్చుకుంటాం తినబుద్ధి ఉన్నది తింటాం బతుకుతున్నాం లేకకైతే అంతే ఎవరు వస్తున్నారు పింఛను కేసీఆర్ ఇస్తుండు ఓటేస్తాం మేము ముసలోళ్ళందరం ఓటేస్తాం మోడీ గ్యాస్ పెంచిండు ఎంత ఇది న్యాయమేనా బంగారం పెంచిండ్రు ప్రతి ఒక్క వస్తువు పెంచిండ్రు ఆడవాళ్ళకు చాలా కష్టంగా ఉన్నది చాలా అంటే చాలా కష్టంగా ఉన్నది మీరు కొంచెం దయచేసి తెలుసుకోవాలి మీరు ఈ ధరలు దించాలి మంచి నూనె రేట్లు పెరిగినాయి గ్యాస్ రేటు పెరిగింది బంగారం రేటు పెరిగింది పప్పులు ఉప్పులు ప్రతి ఒక్కదానికి రేటు పెరిగింది కాబట్టి మీరు దీని గురించి మేము పోరాటం చేస్తున్నాం మేము మా తలుసుకున్నది మేము చేస్తాం మేము కేసీఆర్కు ఓటేసి గెలిపించుకుంటాం మంచినీళ్ళు ఇచ్చిండు మాకు అంతకుముందు మంచినీళ్ళు ఉండేవి మీకు మాకు ఉప్పు నీళ్ళు అండి మాకు బోరింగ్ ఉప్పు నీళ్ళు మాకు మురికి నీళ్ళు లెక్క వచ్చేది బట్టలు వింటే బట్టలు కూడా తెల్లగా అయ్యేది కాదు బట్టలు సబ్బు పెడితే అట్లాగే నిలిచేది సబ్బు పెడితే అట్లాగే నిలిచేది మంచిగా ఉండకపోయేది మాకు చాలా అంటే చాలా మా మనుషుల ముఖాలు కూడా మార్పు ఉండేది నల్లగా ఉండేది బట్టలు తెల్లగాకపోయేది ఇంకా మేము మంచినీళ్ళు ఈ నీళ్ళు వచ్చినాక మేము మంచిగా ఉన్నాం బట్టలు తెల్లగా అవుతున్నాయి మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం మేము చాలా బాగున్నాం ఏమో ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపిస్తుంది సారు 300 రూపాయల కూలి పత్తి ఎరపోతే మేము తల్లి ముగ్గురం బతకాలంటే 1200 గాసు పెట్రోల్ ధర మేము ఏం తినాలి ఏం బతకాలి ఎట్లా బతకాలి ఇప్పుడు మోడీ ఓటే అంటాడు మాకేం సేవలు చేసిండు ఏం చేసిండు మేము ఎట్లా అయ్యాము మరి ఆయన వచ్చి ఇప్పుడు రాజగోపాల్ నుంచో పెట్టాడు మరి ఆయన చేస్తారా మీరు రాజగోపాల్ వచ్చి మా ముంగడ మాట్లాడాలిగా మాకు చెప్పాలిగా కాంగ్రెస్ అన్నాడు మళ్ళీ అందులో పోయిండు ఇంట్లో గెలిపించినాం మాకు ఏమి ఏ కానియలే ఏం మమ్మల్ని బాగా చేయలే మా రెక్కలు కొట్టుకొని మేము బుక్కలు పోసుకుంటున్నాం మాకు చాలతలేదు మాకు ఉంటేందుకు ఇల్లు లేదు మాకు ఓ ఎకరం జాగా లేదు మరి ఆయన ఏంటో బీజేపీలోకి వెళ్ళి నేను ఇప్పుడు బాగా డెవలప్ చేస్తాను నన్ను గెలిపించండి అంటున్నాడు మరి దానికి ఏం చెప్తారు ఆయన వచ్చి మాకు ముందర చెప్పాలిగా చెప్తే మరి ఆయనకి ఏమన్నా హామీస్తాం ఆయన సాటుకు మాట్లాడితే లెక్క కాదు సదరికి రావాలి నువ్వు కాంగ్రెస్లో ఏం చేసినావు మాకేం చెప్పిపోయినావు మా కాంగ్రెస్ మేము సర్పంచ్ గెలిపించినావు సర్పంచ్ ఏం చేసిండు నువ్వేం చేసినావు మేము అడుగుతాం ఆయన వస్తే చెప్తాం ఇట్లా మాకేం చేసినావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు అది వరకు చేసింది ఏముంది ఇప్పుడు చేయకపోయేది ఏముంది నీకు ఎట్లా ఓటేయ్యాం మేము ఎట్లా గెలిపియ్యం ఇప్పుడు ఎవరిని గెలిపిస్తే మీరు మంచి చేస్తారనుకుంటున్నారు మీరు ఎవరు మాకు ఎవరు సవలత్ చేస్తే మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తాం అది ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తారనుకుంటున్నారు మీరు ఎవరు చేస్తా అంటే మా పిల్లలకు మా అమ్మాయి కూడా పంపలేదు ఏంటిది కేసీఆర్ కిట్టు పంపలే 12,000 వేసిండు మా మన్మరాలు పుడితే కేసీఆర్ కిట్టు మంచి మంచి కుళ్ళలు కూసాలు సబ్బులు అన్నీ పంపిండు అన్నీ పంపినని మేము ఎట్లా మరబాబు నువ్వేం పంపినవని మేము నువ్వు వస్తే ఓటేస్తాం చెప్పు సారు కేసీఆర్ కిట్టు గట్ల పంపిండు మగపిల్లగా పుడితేనేమో 10,000 వేసిండు ఆడపిల్లలు పుడితేనేమో 12,000 వేసిండు కుళ్ళ కూసాలు సంవత్సరం దాకా సబ్బులు పెట్టే సుతికేసు ఇవన్నీ పంపిండు ఇవన్నీ పంపినని ఎట్లా మార్చాలి నెలకు 2,000 పింఛన్ ఇస్తుండు ఎవరిని గెలిపిస్తావు నువ్వు నేనా కేసీఆర్ని గెలిపిస్తా కారు గుర్తుకు ఓటేస్తా కారు గుర్తుకు ఓటేసి నేను గెలిపించుకుంటా నా రాష్ట్రం ఉంది రాజ్యం ఉంది ఏది లేకున్నా ఆయన ఇంటికి పోయి కొట్లాడేంత అధికారం ఉంది మాకు గ్యాస్ బండి పెట్టుకుని ఎందుకని గ్యాస్ పెంచిండుగా అయ్యా మోడీ సారు అందుకే కట్టెల మీద వండుకుంటున్నాం మరి ఆయన పెంచే మరి ఎట దిగాలది ఇది మరి పొగకి కళ్ళని పోతాయి కదా కళ్ళు పోతే ఆయన పుణ్యం అని కళ్ళు పోతే బాగా చేయించుకుంటాను కేసీఆర్ ఉండు మాకు పింఛన్ ఇస్తుండు నాకు ఎకరం భూమి ఉంటే సంవత్సరానికి 10,000 ఇస్తుండు బతుకమ్మ పండుగ క్షీరిస్తుండు ఇంకా నాకు అంతకంటే ఏమేమి కావాలి ఇప్పుడు గెలిపించుకుంటాం మళ్ళీ తీసుకుంటాం 1,300కు ఒక్క గాస అయింది మేము 800 400 500 ఉండే మేము సంసారం చేసినాడు ఇవాళ చూడు మరి ఏడ తెచ్చి కట్టాలి మేము మూడుసార్లు గిట్ట వేయించితే న్యాయమేనా నూనె పెరిగే అన్నీ ఉప్పు తక్కువ అన్నీ పెరిగినాయి మరి ఎందుకు పెంచుతుర్రు ఈ పెంచి దున్యమీనే వేస్తుర్రు కానీ మీరేమన్నా చక్కగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మేము సిపిఎం సారు సిపిఎం వల్ల మేము కేసీఆర్కు చేస్తున్నాం ఆ సారు జర ఏ దానికైనా వస్తుండు ఈయన ఏం పేరు కూసుకుట్ల పవాకరు ఇక ఆయనకు ప్రతి దానికి వస్తుండు కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తున్నాం ఏవలే నిజంగా కూడా ఎందు గురించి టెట్ వేస్తున్నారని అంటే మోడీ వేయించినని ఉదాహరణ తెలుస్తుంది మాకు ఎందుకంటే మనకు కూడా ఇంతవరకు దాకా ఎవరు వేయించారు కేసీఆర్ అయితే మాకు అది ఎంతో ఉపదాయం ఇస్తుండు మాకు ఎందుకంటే మాకు ఇట్లా పడిపోయి ఉన్న వాళ్ళకు ముసలిళ్ళకు ముడిగోళ్ళకు అందరికి ఇస్తుండు నా కాలు ఇరిగింది అయితే 2016 ఇస్తుండు అంతవరకు 200 కూడా ఇచ్చిండు ఒకప్పుడు ఎవరు ఆయన ఉండే రాజశేఖర్ రెడ్డి ఉండేగా అప్పటి నుంచే వస్తున్నాయి నాకు అసలు ఎందుకు నీయదప్పు తిన్న కాడ ముందర పెట్టుకొని నీయ దప్పొద్దు కదా ఇచ్చిండు కానీ ఇప్పుడే విపరీతమైన ధర గ్యాస్లు అయితే విపరీతంగా ఉన్నాయి ధరలు ఈ రోజుల్లో కూడా పొలాల పొయ్యి వండుతున్నారమ్మ గ్యాస్ బండ్లు ఉన్నాగా ఏం చేయాలి సార్ మాకున్నదే ఒక గ్యాస్ ఇచ్చిండు ఆయన ఒక గ్యాస్ తెచ్చుకుంటే 1300 ఇప్పుడు అప్పుడు 4500కి ఇచ్చిండు 1300 కట్టెలకు పోతే కూడా కట్టెలు లేవుగా పోగెట్లు వెళ్తుంది చూడుర్రి మేమేం చెయ్యం మేము పేదలం ఎవరికో ఉన్నోళ్ళకే చేస్తుండే ఆయన బీజేపీ కేసీఆర్ సారే అన్నీ ఇస్తుండని అంటురు జనాలు మాకు కూడా కొంచెం కొంచెం పింఛన్లు అవన్నీ అయితే కేసీఆర్ సారే ఇస్తుండు ఎట్లయినా కేసీఆర్ సార్కే ఓటేద్దాం అనుకుంటున్నాం।